ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. మరొక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను హెయిర్ మాస్క్. ఇది మనకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో మనకి ఇంట్లోనే దొరికే పదార్థాలతో మీ హెయిర్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలో ఈరోజు నేను చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు, ఇంకా కోకోనట్ ఆయిల్, ఇంకా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, ఇంకా ఆలోవీరా అంటే కలబంద. మనకి చెట్టు ఉంటే పర్వాలేదు, లేదనుకుంటే మనం పతంజలి ప్రోడక్ట్ కూడా ఉంటుంది కదా, ఆలోవీరా జెల్ అది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ట్రీ నుంచి అయితే ఫ్రెష్గా ఉంటుంది, ఏ హెర్బల్స్ ఏ కెమికల్స్ కూడా కలపకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి గుడ్డు, ఒక ఎగ్, ఇంకా లెమన్. సో చూసారు కదండి, పెరుగు, ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, ఆలోవీరా, గుడ్డు అండ్ లెమన్. సో ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం పెరుగును తీసుకోండి. ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకోండి, అందులో ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి అండ్ ఇంకొక స్పూన్ ఆముదం తీసుకోండి. ఇంకా ఈ ఆలోవీరా ఏదైతే ఉందో దీనిని తొక్క తీసి లోపల ఏదైతే మనకి గమ్ ఉంటుందో జిగురు ఉంటుందో దాన్ని చక్కగా పీల్ చేసుకోండి. పీల్ చేసుకుంటే జ్యూస్ వస్తుంది, ఆ జ్యూస్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి. ఇంకా గుడ్డు, ఇంకా ఎగ్ ఉంది కదండి, ఎగ్ని పగలగొట్టి ఎల్లో అండ్ వైట్ రెండు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా లెమన్ ఒక హాఫ్ లెమన్ కట్ చేయండి, ఒక హాఫ్ పార్ట్ని మిక్స్ చేయండి, సగం నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి, మిక్సీలో వేయండి. లేదనుకుంటే ఒక వెడల్పాటి మూతగల డబ్బా ఉంటుంది కదా, అందులో వేసి మూత క్లోజ్ చేసి చక్కగా టైట్గా చేసి దాన్ని షేక్ చేసినా కూడా మనకి మిక్స్చర్ చక్కగా కలుస్తుంది అన్నమాట. మీకు చెప్పాను కదండి, వెడల్పాటి మూతగల ఒక బౌల్లో ఈ మిక్చర్ అంటే పెరుగు 2 స్పూన్స్, ఆయిల్ 1 స్పూన్ అండ్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్, ఆలోవీరా జెల్ అండ్ ఒక గుడ్డు, పూర్తి గుడ్డు, ఒక ఫుల్ ఎగ్, ఇంకా లెమన్ ఇందులో వేసుకోండి. ఇది మూత పెట్టుకొని బాగా షేక్ చేయండి. షేక్ చేస్తే మిక్సర్ అన్నీ లిక్విడ్స్ కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ చక్కగా కలుస్తాయి. ఇందులో మనకి పెరుగు ఏంటంటే చక్కగా మాయిశ్చరైజ్ ఇస్తుంది, కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఇంకా హెయిర్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది, ఇంకా ఆలోవీరా జెల్ మన హెయిర్ని స్మూత్గా ఉంచడానికి, ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి ఇది చక్కటి ఔషధం అండి ఆలోవీరా. ఇంకా ఎగ్, నిమ్మకాయ. సో ఎగ్ కలపడం వల్ల, ఎల్లో అండ్ వైట్ కలపడం వల్ల హెయిర్ చాలా స్మెల్ వస్తుంది అనుకుంటారేమో, కానీ మనం లెమన్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ స్మెల్ అనేది మనకి ఎగ్ స్మెల్ ఏదైతే వస్తుందో అది రాదండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఏదైనా వాసన వస్తున్నప్పుడు మనం లెమన్తో క్లీన్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ కూడా మనకి ఏ విధమైన స్మెల్ రాకుండా చేస్తుంది. సో మీరు కనుక ఈ హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి, తలస్నానం చేసేయండి. చేసేసి హెయిర్ పూర్తిగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత మీకు ఏదైతే చెప్పానో ఈ హెయిర్ మాస్క్ అది అప్లై చేసుకోండి. 1 గంట ఆగిన తర్వాత టోటల్గా డ్రై అయిపోతుంది హెయిర్ అంతా, అప్పుడు హెయిర్ వాష్ చేసేసుకోండి చక్కగా. మైల్డ్ షాంపూ అంటే కెమికల్స్ లేని విధంగా ఉంటాయి కదా షాంపూస్, అంటే హెర్బల్స్ కానివ్వండి, లేదంటే కుక్కడికాయ, కుంకుడికాయ కానీ, షీకాయ కానీ యూజ్ చేయండి. చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి. దీంతో పాటుగా మనం లోపలికి అంటే ఆహారంలోకి ఏవైనా విటమిన్ పదార్థాలు తీసుకున్నట్లయితే, తీసుకుంటాం ఆహారం, మంచి ఫుడ్ తీసుకుంటాం, దాంతోపాటుగా లోపలికి కాకుండా మనం బయట నుంచి కూడా పోషక పదార్థాలు అందజేయాలి. సో ఈ మాస్క్ మీకు చక్కగా యూజ్ అవుతుందండి. సో వారానికి ఒకసారి ఈ యొక్క మాస్క్ వేసుకోండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇది ఏ విధమైన కెమికల్స్ లేని మాస్క్ కాబట్టి మీకు చక్కని రిజల్ట్ వస్తుంది. గుడ్ ఎగ్ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ నేను చెప్పిన పదార్థాలన్నీ చక్కగా యాడ్ చేసుకోండి అండ్ మీ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా ఈ యొక్క వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఈజ్ సంధ్య, బాయ్. నా హెయిర్ని స్మూత్గా ఉంచడానికి, ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి ఇది చక్కటి ఔషధం అండి ఆలోవీరా.
ఇంకా ఎగ్, నిమ్మకాయ. సో ఎగ్ కలపడం వల్ల, ఎల్లో అండ్ వైట్ కలపడం వల్ల హెయిర్ చాలా స్మెల్ వస్తుంది అనుకుంటారేమో, కానీ మనం లెమన్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ స్మెల్ అనేది మనకి ఎగ్ స్మెల్ ఏదైతే వస్తుందో అది రాదండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఏదైనా వాసన వస్తున్నప్పుడు మనం లెమన్తో క్లీన్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ కూడా మనకి ఏ విధమైన స్మెల్ రాకుండా చేస్తుంది. సో మీరు కనుక ఈ హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి, తలస్నానం చేసేయండి. చేసేసి హెయిర్ పూర్తిగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత మీకు ఏదైతే చెప్పానో ఈ హెయిర్ మాస్క్ అది అప్లై చేసుకోండి. ఒక గంట ఆగిన తర్వాత టోటల్గా డ్రై అయిపోతుంది హెయిర్ అంతా. అప్పుడు హెయిర్ వాష్ చేసేసుకోండి చక్కగా మైల్డ్ షాంపూ, అంటే కెమికల్స్ లేని విధంగా ఉంటాయి కదా షాంపూస్, అంటే హెర్బల్స్ కానివ్వండి, లేదంటే కుంకుడుకాయ, కుంకుడుకాయ కానీ షీకాయ కానీ యూజ్ చేయండి. చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి. దీంతో పాటుగా మనం లోపలికి అంటే ఆహారంలోకి ఏవైనా విటమిన్ పదార్థాలు తీసుకున్నట్లయితే, తీసుకుంటాం ఆహారం, మంచి ఫుడ్ తీసుకుంటాం, దాంతోపాటుగా లోపలికి కాకుండా మనం బయట నుంచి కూడా పోషక పదార్థాలు అందజేయాలి. సో ఈ మాస్క్ మీకు చక్కగా యూజ్ అవుతుందండి. సో వారానికి ఒకసారి ఈ యొక్క మాస్క్ వేసుకోండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇది ఏ విధమైన కెమికల్స్ లేని మాస్క్ కాబట్టి మీకు చక్కని రిజల్ట్ వస్తుంది. గుడ్ ఎగ్ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ నేను చెప్పిన పదార్థాలన్నీ చక్కగా యాడ్ చేసుకోండి అండ్ మీ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా ఈ యొక్క వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఈజ్ సంధ్య. బాయ్.